నేనిలాగూ ప్రకటించితిని. యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి, న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే గదా. అయినను మేలు నసహించుకొని కీడు చేయ నిష్టపడుదురు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందురు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయినట్టు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తునీయులుగా పగలగొట్టియున్నారు. వారు దుర్మార్గతననుసరించి నడుచుకొనియున్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనెను. ఆహారము నమలుచు సమాధానమని ప్రకటించువారును ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చుడేమనగా, మీకు దర్శనము కలుగకుండా రాత్రి కమ్మును, సోద చెప్పకుండా మీకు చీకటి కలుగును, ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునొందుదురు, సోదగాండ్రు తెల్లబోదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండుట చూచి నోరు మూసుకొందురు. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడినవాడైయున్నాడు. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. అయినను వారు యహోవాను ఆధారము చేసుకుని యహోవా మన మధ్య ఉన్నాడు గదా, ఏ కీడును మనకు రానే రాదని అనుకుందురు. కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును.